కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాతంత్ర సమర యోధులను పట్టించుకోలేదని విమర్శలు రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీవర్ సర్వే రెండు రోజుల్లో 29.20 లక్షల ఇళ్లను సర్వే చేసినట్లు మంత్రి వెల్లడి మేడారానికి పెరిగిన భక్తుల రద్దీ ఆదివారం ఒక్క రోజే అమ్మవార్లను దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు యువతతోనే దేశాభివృద్ధి సాధ్యం 2030 నాటికి ప్రపంచంలోనే భారత అగ్రగామిగా ఆవిర్భవిస్తుందన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ డీటెయల్స్ చూస్తే స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని గోషామహల్ ఎమ్మెల్యే శాసనసభ్యులో బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజా సింగ్ ఆదివారం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నేతాజీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర పోరాటాలను చేపట్టారని స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి అనేక మంది స్ఫూర్తినిచ్చారన్నారు దురదృష్టవశాత్తు ఇలాంటి స్వాతంత్ర సమరయోధులను కాంగ్రెస్ మరచిపోయేలా చేసిందని రాజా సింగ్ ఆరోపించారు స్వాతంత్రం కోసం పోరాడిన పలువురు వ్యక్తులను త్యాగాలను స్మరించుకునేందుకు బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు ఈ మేరకే ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారని తెలిపారు నేటి తరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవాలని నేతాజీ స్ఫూర్తితో రాష్ట్ర బీజేపీ విభాగం టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందని రాజా సింగ్ అన్నారు सुभाष चंद्र बोस जी की 125वीं जयंती के उपलक्ष्य में प्रधानमंत्री मोदी जी ने सुभाष चंद्र बोस जी के बलिदान को देखकर 3 दिन का विशाल कार्यक्रम करने का निर्णय लिया गया है पराक्रमा दिवस मनाने का निर्णय लिया है वैसे तो भारत देश को आजाद कराने के लिए अनेकों क्रांतिकारियों ने अपने प्राणों का बलिदान दिया तब जाकर हमारे भारत देश को आजादी मिली लेकिन दुर्भाग्य है कि उन क्रांतिकारियों का बलिदान कांग्रेसियों ने दबा कर रखा था लेकिन आज प्रधानमंत्री मोदी जी ने जिन जिन लोगों ने देश के प्रति बलिदान दिया देश के प्रति त्याग दिया उनका नाम हजारों की संख्या में इंडिया गेट के पास प्रोजेक्ट किया है और बहुत बड़ी प्रतिमा सुभाष चंद्र बोस जी की प्रतिमा इंडिया गेट पर लगाने का निर्णय भी తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది శుక్రవారం నుంచి ఈ ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నారు ఆశా వర్కర్లు హెల్త్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను తెలుసుకుంటున్నారు జ్వర లక్షణాలున్న వారికి కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్లను అందజేస్తున్నారు తీవ్రత అధికంగా ఉంటే వారికి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు అయితే ఫీవర్ సర్వే విజయవంతంగా కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు రెండు రోజుల వ్యవధిలో సుమారు 29.20 లక్షల ఇళ్లను సర్వే చేశారని తెలిపారు లక్ష మందికి పైగా ప్రజలు కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించినట్టు హరీష్ రావు పేర్కొన్నారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు డోర్ టు డోర్ ఫీవర్ సర్వే ద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అర్థమవుతున్నాయని అన్నారు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన మెడిసిన్స్ ను సమయం ప్రకారం వినియోగించుకోవాలని ఇంటి వద్దనే ఉంటూ జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి బయటపడొచ్చని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు గౌరవ మీడియా మిత్రులందరికీ నమస్కారం సారీ కొంచెం లేట్ అయినట్టుంది మీకు కూడా యాక్చువల్గా చిన్న ప్రెస్ మీటే మేము ప్రెస్ నోట్ పంపుతుంటాం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనియన్స్ కోసం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల కోసమే ఈ టెలి ప్రెస్ మీటు ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఇంటింటికి ఫీవర్ సర్వేను జరిపి ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం గతంలో కరోనా సెకండ్ వేవ్లో కూడా ఈ హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇవ్వడం ద్వారా చాలామంది ప్రజలను మనం కాపాడుకోగలిగినాం మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో సెకండ్ వేవ్లో ప్రారంభమైన హోమ్ ఐసోలేషన్ కిట్స్ దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈ మధ్యనే నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ కింద
తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఈ జ్వరం సర్వే హోమ్ ఐసోలేషన్ కిట్ విధానము ఇది చాలా బాగా ఉంది చాలా విలువైనటువంటి ప్రాణాలను తెలంగాణ రాష్ట్రం కాపాడింది అని చెప్పి మన పనితీరును ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ వారు ఈ మధ్య ఒక బులెటిన్ విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా మరి థర్డ్ వేవ్ లో కూడా కొంతమందికి పాజిటివ్ ఉన్నా కూడా వ్యాధి లక్షణాలు కనబడడం లేదు కొంతమంది అక్కడక్కడ జ్వరం ఉంటే కూడా టెస్టింగ్ కు రాకపోవడము టెస్ట్ చేసుకోకపోవడం వల్ల వ్యాధి ఇతరులకు వ్యాప్తిస్తుంది గనుక వ్యాప్తి చెందుతుంది గనుక ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లి ఆరోగ్య శాఖ అధికారులు మున్సిపల్ పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వారికి వ్యాధి లక్షణాలు ఉంటే మేడారానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వరదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర జరగబోతుంది. ఈ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. అయితే కరోనా మహమ్మారి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో మేడారం మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలు కడుతున్నారు. ఆదివారం రోజున సుమారు 3 లక్షల మంది భక్తులు మేడారం వనదేవతలను దర్శించుకున్నారని అధికారులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. కరోనా నిబంధనలు అమలు చేస్తూ భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు వస్తుండడం విశేషం. దేశంలోని యువతతో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని 2030 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఆవిర్భవిస్తోందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో యువత ఎక్కువగా ఉన్నారని అన్నారు. సమాజంలో యువత పాత్ర అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. పలువురికి సేవారత్న అవార్డులను అందజేశారు. దేశభక్తి చరిత్ర సంస్కృతి సాంప్రదాయాల క్రమశిక్షణ వ్యక్తిత్వ వికాసం నేటి యువతకు చాలా అవసరమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని వారిని గౌరవించి ప్రోత్సహించాలని సూచించారు. బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. కరోనా కాలంలోనూ దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని కరోనా మహమ్మారిని దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలను తీసుకోవాలని మాస్క్ను పెట్టుకోవాలని అర్హులైన అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ బూస్టర్ డోసులను తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను టీచర్ ఛానల్ ద్వారా బోధించేందుకు ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు ఈరోజు నుంచి జనవరి 28వ తేదీ వరకు డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లకు జనవరి 30 వరకు సర్కార్ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న వేళ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను జనవరి 8 నుంచి 16 వరకు ప్రకటించగా ఆ తర్వాత స్కూళ్ల సెలవులను 30 వరకు పొడిగించింది. దీంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని పాఠ్యాంశాలను టీచర్ ఛానల్ ద్వారా బోధించాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లను రీఓపెన్ చేయాలనే లక్ష్యంతో సర్కార్ చర్యలను చేపడుతుందని ఫిబ్రవరి 1 వరకు థర్డ్ వేవ్ ఉధృతి తగ్గిపోయే అవకాశం ఉంటుందని సర్కార్ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పడకేసింది. ప్రతి 4లో 1 ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. జ్వరం, ఒలునొప్పులు, తలనొప్పి, జలుబు వంటి వాటితో ఇబ్బందులు పడుతుండటంతో కరోనా టెస్టుల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున క్యూలు కడుతుండడం, ట్రీట్ చేసే విధానం కూడా వేరుగా ఉండటంతో గంటల తరబడి అక్కడ వెయిట్ చేయలేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే 24 గంటల నుంచి 48 గంటల్లోగా రిజల్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు 2 రోజులైన ఫలితాలు రాకపోతుండటంతో ప్రజలు సొంత వైద్యం వైపు అడుగులు వేస్తున్నారు. సెల్ఫ్ కిట్ తెచ్చుకొని పరీక్షలు చేసుకుంటున్నారు. సెల్ఫ్ కిట్స్తో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో పాటు ఫలితాలు 15 నిమిషాల్లోనే తెలుసుకునే అవకాశం ఉండటంతో సెల్ఫ్ కిట్స్ ద్వారానే టెస్టులు నిర్వహించుకుంటున్నారు. పాజిటివ్గా తేలితే జాగ్రత్తలు పాటిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫోన్ నెంబర్ చెప్పండి. ఫస్ట్ సెకండ్ ఫోన్ నెంబర్ ये हम नहीं किस के बारे में तुम्हारी दुकान देख लें ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.